హాయ్ గైస్, దిస్ ఇస్ రమణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజున్న మార్కెట్ ప్రకారం మన ఇండియాలో ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఆఫ్టర్ మార్కెట్ కానీ బెస్ట్ మొబైల్స్ అంటే 25,000 రూపీస్. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఒక మంచి మొబైల్స్ కావాలి అనుకుంటే మాత్రం మీకు ఇది బెస్ట్ వీడియో అన్నమాట. ఈ ఎండ వరకు చూస్తే కనుక మీకు ఒక ఆన్సర్ దొరుకుతుంది ఈ వీడియోలో వచ్చేసరికి. గేమింగ్ వైజ్ కానీ అండ్ బ్యాటరీ వైజ్ కానీ కెమెరా వైజ్ కానీ డిస్ప్లే వైజ్ కానీ మీ యూస్ తగ్గట్టు ఏ మొబైల్ కొనాలి ఏంటి దాని గురించి క్లారిటీగా మీతో ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకండి. మీరు నా పేరు రమణ, మీరు చూస్తున్నారు రమణ టెక్ లైఫ్. టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్లీజ్ రిక్వెస్ట్ లైక్ చేయండి, అలాగే టెలిగ్రామ్ లింక్ ఇన్స్టాగ్రామ్ లింక్ నేను కింద ప్రొవైడ్ చేస్తున్నాను. మనకి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ టీవీస్ మీద కానీ సౌండ్ బార్స్ మీద కానీ అండ్ మొబైల్స్ మీద కానీ ఆఫర్స్ వస్తున్నాయి, కూపన్స్ వస్తున్నాయి, సో కార్డ్ ఆఫర్స్ వస్తున్నాయి. ఇవన్నీ మీకు నేను టెలిగ్రామ్ లింక్ ద్వారా నేను షేర్ చేస్తున్నాను. సో చూస్తూ ఉండండి, ఖచ్చితంగా మీకు ఒక మంచి మొబైల్ అనేది వస్తుంది. ఓకే గైస్, ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో టాపిక్లకు వస్తే ఫస్ట్ మొబైల్ వచ్చరికి మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్. ఇది రీసెంట్గా లాంచ్ చేశారు, మంచి మార్కెట్ని ఆక్యుపేట్ చేసుకుంది, ఆఫ్లైన్ మార్కెట్ కానీ ఆన్లైన్ మార్కెట్ కానీ. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అవుతుంది ఇది వచ్చేసరికి. ఇందులో మేజర్గా చెప్పాలంటే డిజైన్ క్వాలిటీ, ఈకో లెదర్ ఫినిష్తో వస్తుంది, ఫ్రంట్ కర్వ్ డిస్ప్లేతో వస్తుంది, పంచల్ డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ 6.7 ఫుల్ HD ప్లస్ ఓఎల్ డిస్ప్లేతో వస్తుంది, 140 రిఫ్రెష్ రేట్తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, డాల్బీ ఆట్మోస్తో వస్తుంది. మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది, ఆడియో క్వాలిటీ వీడియో క్వాలిటీ ఈ మొబైల్లో చాలా చాలా బాగుంటుంది. ప్రాసెసర్ గురించి మాట్లాడితే ఈ స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ చాలా మంచి ప్రాసెసర్, 8GB 1GB స్టోరేజ్తో వస్తుంది. ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ ప్రాసెసర్ బాగానే ఉంటుంది. మీరు గేమ్స్ ఎక్కువ ఆడతాను అనుకుంటే కనుక ఈ ప్రాసెసర్ బాగానే సపోర్ట్ చేస్తుంది. మీరు ఓవర్ గేమ్స్ ఎక్కువ ఆడతాను, ఈ గేమ్సే ఆడతాను, ఇంకేం ఆడను అనుకుంటే కనుక ఈ ప్రాసెసర్ కాదు వేరే ప్రాసెసర్కి వెళ్ళిపోవచ్చు. అది మీకు క్లారిటీగా తర్వాత చెప్తాను. ఈ ప్రాసెసర్ ఒక మిడ్ రేంజ్ గేమింగ్ ప్రాసెసర్ అనమాట. 50 MP బ్యాక్ కెమెరా, సెల్ఫీ 32 MP బ్యాక్ నుంచి, 13 MP ఉంది. ఇదే మనం మ్యాక్రోగా రికార్డ్ చేసుకోవచ్చు బ్యాక్ నుంచి. ఈ మూడు కెమెరా పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంటుంది. సో కెమెరా క్వాలిటీ విషయంలో మాత్రం ఈ మొబైల్ వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అవుతుంది. బ్యాటరీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది, 68 వాట్స్ ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు క్లైమ్ చేస్తుంది ఏంటంటే మనకి 15 మినిట్స్లో 50% ఛార్జ్ అవుతుంది వీళ్ళు క్లైమ్ చేస్తున్నారు. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో మీకు ఒక మంచి మొబైల్ కావాలి, ఒక ఆల్రౌండ్ మొబైల్ కావాలి అనుకుంటే మాత్రం ఈ మొబైల్ని అసలు మిస్ అవ్వద్దు. మీకు బ్యాటరీ వైజ్ చాలా బాగుంది, కెమెరా వైజ్ బాగుంది, డిస్ప్లే వైజ్ బాగుంది, ప్రాసెసర్ వైజ్ బాగుంది. ఒక ఆల్రౌండర్లో ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే ఇది బెస్ట్ డీల్ అవుతుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే కెమెరా కోసమే కావాలి ఒక మొబైల్ ఒక 25,000 అనుకుంటే మాత్రం మీకు అక్కడ కనిపించే మొబైల్ Realme 12 Pro. ఈ మొబైల్ కెమెరా కోసమే తీసుకొచ్చారు రియల్మీ నుంచి. మేజర్గా మాట్లాడితే బ్యాక్స్ మనకు మూడు కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వస్తే 50 MP వస్తుంది, మరో కెమెరా వస్తే 32 MP 2x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్, సెల్ఫీ 16 MP. బ్యాక్ నుంచి కెమెరా క్వాలిటీ చాలా చాలా బాగుంటుంది ఇందులో వచ్చరికి. పోర్ట్రేట్ వీడియోస్ అయినా సరే, పోర్ట్రేట్ ఇమేజెస్ అయినా సరే చాలా బాగుంటాయి ఇందులో వచ్చరికి. డెడికేట్గా ఒక కెమెరా ఉంది, అందుకే ఈ కెమెరాస్కి చాలా బాగుంది. బ్యాక్ నుంచి 4K రికార్డింగ్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెప్పులతో వస్తుంది, ఆప్టిక్ ఇమేజ్ స్టెప్పులతో వస్తుంది. కెమెరాస్ ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే ఈ కెమెరాస్ చాలా బాగుంటాయి. ఇక్కడ డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడితే 6.1 ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 100 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, 10-bit ప్యానల్తో వస్తుంది ఈ మొబైల్ వచ్చేసరికి. సో మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది అండ్ వీడియో క్వాలిటీ ఆడియో క్వాలిటీ గుడ్ ఈ మొబైల్లో. ప్రాసెసర్ గురించి మాట్లాడితే Snapdragon 6 Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. ఇది ఒక మిడ్ రేంజ్ గేమ్ ప్రాసెసర్ అనమాట, హెవీ గేమ్స్ కాదు కానీ ఒక నార్మల్ గేమ్స్ రన్ చేస్తాం అనుకుంటే ఈ ప్రాసెసర్ బాగానే సపోర్ట్ చేస్తుంది. మీరు డే టు చేస్తాం అనుకున్నా సరే ఈ ప్రాసెసర్ బాగానే సపోర్ట్ చేస్తుంది. ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడితే 5000 mAh బ్యాటరీతో వస్తుంది, 40% లో ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు క్లైమ్ చేస్తుంది ఏంటంటే మనకి 23 మినిట్స్లో మనకి 50% ఛార్జ్ అవుతుంది వీళ్ళు క్లైమ్ చేస్తున్నారు. సో పర్వాలేదు, ఒక 1 అవర్లో మీకు ఫుల్ చార్జ్ అయిపోతుంది అనమాట ఈ మొబైల్ వచ్చేసరికి. కెమెరా వైజ్ అండ్ డిస్ప్లే ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే ఇది అసలు మిస్ అవ్వద్దు. ఇక నెక్స్ట్ మొబైల్ వచ్చరికి ఒక యూనిక్గా అనిపించాలి మొబైల్, డిజైన్ క్వాలిటీ చాలా బాగుండాలి అనుకుంటే మాత్రం Nothing Phone 2A అనే మొబైల్. క్లీన్ హ్యాండ్తో వస్తుంది, ఎటువంటి బ్లోట్వేర్ ఉండదు ఇందులో వచ్చేసరికి. చాలామంది ఇష్టపడతారు ఎటువంటి బ్లోట్వేర్ లేకుండా క్లీన్ హ్యాండ్తో వచ్చిన మొబైల్స్, అందులో ఇదొకటి మేజర్గా చెప్పాలంటే. ఈ మొబైల్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో బెస్ట్ డీల్ అవుతుంది. వీళ్ళు ఎక్కువ హైలైట్ చేస్తుంది ఏంటంటే బ్యాక్స్ లైట్స్, ఈ లైట్స్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది, ఎక్కువ మంది చెప్తూనే ఉన్నారు ఈ లైట్స్ గురించి. సో ఇది ఒక మంచి యూనిక్గా అనిపిస్తుంది, ఇది ఒక ట్రెండింగ్, ఇది వేరే ట్రెండింగ్. ఇంకా డిస్ప్లే క్వాలిటీ 6.7 ఇంచ్ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 10-bit కలర్స్తో వస్తుంది, 100 రిఫ్రెష్ రేట్తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. ఆల్మోస్ట్ మనకి డిస్ప్లే క్వాలిటీ అన్నింటిలో అన్ని ప్రొవైడ్ చేస్తారు ఇందులో వచ్చేసరికి. డిస్ప్లే క్వాలిటీ వైజ్ అయితే మనకి ఎటువంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ లేవు, డిస్ప్లే క్వాలిటీ ఇస్ ద హైలైట్. కెమెరా క్వాలిటీ బ్యాక్స్ మనకు 2 కెమెరాలు ఉన్నాయి, 50 MP బ్యాక్ కెమెరా, 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్, సెల్ఫీ 32 MP.
ఎల్టన్ కిమి స్టెప్పులతో వస్తుంది, ఆప్టికల్ కిమి స్టెప్పులతో వస్తుంది. కెమెరా క్వాలిటీ డీసెంట్ గానే ఉంటుంది, గుడ్ బాగానే శాంసంగ్ సెన్సర్ కాబట్టి చాలా చాలా బాగుంటుంది. ఇందులో వచ్చేసరికి ప్రాసెసర్ గురించి మాట్లాడితే మీటిక్ ప్రాసెసర్ 7200 ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ చాలా చాలా మంచి ప్రాసెసర్, మీకు గేమ్స్ బాగానే హ్యాండిల్ చేయగలదు, గుడ్. ఇక నెక్స్ట్ బ్యాటరీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది, 45 watts ఇందులో ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు క్లైమ్ చేస్తే ఏంటంటే మనకి 23 minutes లోనే మనకి 50% ఛార్జ్ అవుతుందని చెప్పి అంటున్నారు. అలాగే 1 hour లో 100% ఛార్జ్ అని చెప్పి వీళ్ళు క్లైమ్ చేస్తున్నారు. 1 hour లో ఛార్జ్ అయిపోతుంది, గుడ్. చెప్పాగా మీకు ఒక యూనిక్గా అనిపించాలి మొబైల్ అనుకుంటే మాత్రం ఈ మొబైల్ చాలా చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి బ్రాండ్ OnePlus నుంచి ఒక మంచి మొబైల్ కావాలి 25000 అనుకుంటే మాత్రం OnePlus Nord CE4 5G అనే మొబైల్ చాలామంది కొన్నారు. దీనికి ఎటువంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ రాలేదు, చాలా బాగా తీసుకొచ్చారు మొబైల్ అయితే కనుక. అన్ని స్పెక్స్ చాలా బాగుంటాయి ఇందులో వచ్చేసరికి, గేమింగ్ కూడా ఆడుకోవచ్చు. ఇందులో మేజర్గా మాట్లాడితే బ్రాండే, OnePlus బ్రాండే. అండ్ డిస్ప్లే క్వాలిటీ 6.7 Full HD ప్లస్ సూపర్ ఎమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. వీల్ బ్లాస్ట్లో చెప్పాలంటే కనుక ఫ్లూయిడ్ ఎమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది, 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. ఆల్మోస్ట్ డిస్ప్లే క్వాలిటీ కూడా మనకి అన్ని ప్రొవైడ్ చేస్తారు ఇందులోకి వచ్చేసరికి. స్టీరియో స్పీకర్స్ మనకి ఇవ్వడం వల్ల మనకి ఆడియో క్వాలిటీ బాగుంటుంది, మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి. ఇది ఫ్లాట్ డిస్ప్లే, నో కర్వ్ డిస్ప్లే. అండ్ నెక్స్ట్ కెమెరాస్, 50 MP బ్యాక్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెప్లతో వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెప్లతో వస్తుంది. బ్యాక్ నుంచి 4K రికార్డింగ్ ఉంటుంది ఇందులో వచ్చేసరికి. సెల్ఫీ 16 MP. కెమెరా క్వాలిటీ అయితే కనుక బాగానే ఉంటుంది, బట్ ఇప్పుడున్న ట్రెండింగ్ చూస్తే కనుక 2x కానీ 3x కానీ మనం జూమ్ చేసి ఫోటోస్ తీస్తున్నాం కదా, బట్ ఇందులో మనకి అది ఉండదు. మిగతా అన్ని కూడా చాలా బాగుంటుంది ఇందులో వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ బ్యాటరీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది, 100 watts ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ కావాలనుకుంటే మాత్రం ఈ ఒక్క మొబైల్ మనకి కొంచెం ఎక్కువగా ఉంది బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి. అండ్ మేజర్గా చెప్పాలంటే ప్రాసెసర్, ఇది మనకి Snapdragon 7 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది, చాలా మంచి ప్రాసెసర్, మీకు గేమ్స్ బాగా హ్యాండిల్ చేయగలదు, నో ప్రాబ్లం. ఒక మంచి బ్రాండ్ నుంచి ఒక ఆల్రౌండర్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ని అసలు మిస్ చేసుకోవద్దు. ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి గేమింగ్ కోసమే కావాలి ఒక మంచి మొబైల్ మీకు అనుకుంటే మాత్రం, మీరు గేమింగ్ ఎక్కువ ఆడతాను అనుకుంటే మాత్రం Poco X6 Pro 5G అనే మొబైల్ 24000 వస్తుంది. ఆ ప్రైస్కి మీట్లో గేమింగ్ కోసమే కావాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ బెస్ట్ డీల్ అవుతుంది. దీంట్లో ప్రాసెసర్ మీటిక్ ప్రాసెసర్ 8300 అల్ట్రా ప్రాసెసర్, చాలా మంచి ప్రాసెసర్, మీకు గేమ్స్ బాగా హ్యాండిల్ చేయగలదు ఇందులో వచ్చేసరికి. 8GB 250GB ఇంటర్నల్తో వస్తుంది. స్టోరేజ్ కానీ ర్యామ్ కానీ ప్రాసెసర్ కానీ ఇందులో పర్ఫెక్ట్గా సెట్ చేశారు. డిస్ప్లే క్వాలిటీ 6.7 Full HD ప్లస్ సూపర్ ఎమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది, 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, HD10+ సపోర్ట్ చేస్తుంది. ఆల్మోస్ట్ మనకి డిస్ప్లే క్వాలిటీ మల్టీపుల్ చాలా బాగుంటుంది ఇందులో వచ్చేసరికి. ఇంకా బ్యాటరీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది, ఛార్జర్ కెపాసిటీ వచ్చేసరికి 16 watts ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు క్లైమ్ చేస్తుంది ఏంటంటే మనకి 45 minutes లో మనకి 100% ఛార్జ్ అని చెప్పి క్లైమ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ నన్ను డిసప్పాయింట్ చేసింది ఈ కెమెరాసే. 64 కెమెరా బ్యాక్ సైడ్, సెల్ఫీ 16 MP. బ్యాక్ నుంచి ఎలక్ట్రానిక్ కెమెరా స్టెప్లతో వస్తుంది, ఆప్టికల్ కెమెరా స్టెప్లతో వస్తుంది. వీళ్ళు ముందుగానే చెప్పారు మనకి గేమింగ్ కోసమే తీసుకొస్తున్నారని చెప్పి వీళ్ళు తీసుకొచ్చారు, అందుకే మనకి గేమింగ్ ఎక్కువ ఫోకస్ పెట్టారు. కెమెరా అయితే కనుక చాలా చాలా యావరేజ్గా ఉంటాయి బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ నుంచి కానీ. కెమెరా క్వాలిటీ తప్ప మిగతా అన్ని కూడా ఈ మొబైల్లో గుడ్. గేమింగ్ కోసమే కావాలనుకుంటే మాత్రం ఈ ప్రాసెసర్ చాలా చాలా మంచి మొబైల్, చాలా చాలా మంచి డీల్ అనమాట ఇది వచ్చేసరికి. నేను చెప్పి 5 mobiles మీ ప్రైస్ తగ్గట్టు, మీ యూజ్ తగ్గట్టు ఒక మంచి మొబైల్ తీసుకోండి. బ్రాండ్లో కావాలంటే బ్రాండ్లో తీసుకోండి, IP60 కావాలంటే IP60 మొబైల్ తీసుకోండి, మీ యూజ్ తగ్గట్టు ఒక మంచి మొబైల్ తీసుకోండి. ఇదే మొబైల్స్ మనకి ఆఫ్లైన్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి, ఆన్లైన్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ ప్రెసెగ్మెంట్లో ఈ 5 mobiles కూడా బెస్ట్ 5G మొబైల్స్ అవుతాయి. ఎవ్రీ మంత్ మనకి మొబైల్స్ అనేది కొత్త కొత్త మొబైల్స్ మనకి లాంచ్ అవుతున్నాయి, మొబైల్స్ అనేది మనకి పెరిగిపోతూ ఉన్నాయి. సో అందుకే ఎవ్రీ మంత్ మనకి ఈ వీడియో వస్తూనే ఉంటుంది. మీకు ప్రస్తుతానికి ఉన్న మార్కెట్లో బెస్ట్ 5G మొబైల్స్ ఇవి. మీకు టాపిక్ నచ్చింది అనుకుంటున్నాను, మీకు ఒక ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మన రమణ టెక్ లైఫ్ని. నా పేరు రమణ, మీరు చూస్తున్నారు రమణ టెక్ లైఫ్. బాయ్ బాయ్, జై హింద్.